అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ అండ్ బేరింగ్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం కంపాస్ సర్వే గురించి తెలుసుకున్నాము. అందులో బేరింగ్ పద్ధతుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో జరుగుతుంది. మనము ఇంతకుముందు ఏమని తెలుసుకున్నాము, బేరింగ్ పద్ధతులు రెండు రకాలుగా తెలుసుకున్నాము. బేరింగ్ పద్ధతులు రెండు రకాలని చెప్పుకున్నాము. మొదటిది వచ్చేసి వృత్తాకార పద్ధతి అనుకున్నాం. దీన్ని ఏమని అనుకున్నాం, హోల్ సర్కిల్ బేరింగ్ అనుకోవడం జరిగింది. రెండవది వచ్చేసి పాదము పద్ధతి అని కూడా చెప్పుకోవడం జరిగింది. పాదము పద్ధతి, దీన్నే మనము క్వాడ్రంటల్ బేరింగ్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇవి రెండు వచ్చేసి కూడా మనకు బేరింగ్స్ని కొలిచే రెండు పద్ధతులు. ఇంకా ఇవి రెండు కాకుండా ఇంకొకటి ఏమనుకున్నాం, రెడ్యూస్డ్ బేరింగ్ అనుకున్నాం. రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏమనుకున్నాం, మనము 0 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో ఉన్న కోణాన్ని 90 డిగ్రీల కన్నా తక్కువగా మార్చుకోవడానికి మనం ఏమని పిలుచుకుంటున్నాం, రెడ్యూస్డ్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాలను పాదం పద్ధతిలోకి మార్చుకోవడానికి మనం రెడ్యూస్డ్ బేరింగ్ అని చెప్పుకోవచ్చు అని అనుకున్నాం. ఇంకా ఇవి కాకుండా వీటితో పాటు ఫోర్ బేరింగ్ మరియు బ్యాక్ బేరింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఒకసారి కనుక మనము వీటిని చూసినట్లయితే వృత్తాకార పద్ధతి అంటే మనం ఏమనుకుందాం, ఒక సరళ రేఖ యొక్క కోణాన్ని మనము కేవలం ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే కొలవాలి. అంటే మనం ఒక సరళ రేఖ తీసుకున్నట్లయితే ఈ సరళ రేఖ ఎంత కోణాన్ని చేస్తుంది, ఆ కోణాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే కొలవడం జరుగుతుంది. అది కూడా మనము గడియార ముళ్ళు తిరిగే దిశలో కొలవాలి. ఇలా కొలిచేటప్పుడు వచ్చే బేరింగ్ వలన అంటే కోణాలని మనం ఏమని చెప్పుకోవచ్చు, వృత్తాకార పద్ధతి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మనము సరళ రేఖ యొక్క కోణాలను ఉత్తర ధ్రువం నుంచి కానీ లేకపోతే దక్షిణ ధ్రువం నుంచి కానీ, అంటే ఇక్కడ మనం కేవలం ఉత్తర ధ్రువం నుంచినే కాకుండా ఏ ధ్రువం నుంచైనా కొలుచుకోవడం జరుగుతుంది. ఉత్తర ధ్రువం నుంచి కొలుచుకోవచ్చు లేకపోతే దక్షిణ ధ్రువం నుంచి కూడా కొలుచుకోవచ్చు. ఇలా కొలుచుకునేటప్పుడు మనము మనకు సరళ రేఖకు ఏ ధ్రువం అయితే దగ్గరగా ఉందో ఆ ధ్రువం నుంచి కొలుచుకుంటాం. ఇంకా దీంతోపాటు ఆ కోణాలను కూడా మనము గడియారం ముళ్ళు తిరిగే దిశ కొలుచుకోవచ్చు, లేకపోతే గడియారం ముళ్ళు తిరిగే వ్యతిరేక దిశ కూడా కొలుచుకోవచ్చు. ఒకవేళ మనము ఈ పద్ధతిలో కోణాలను మాత్రము కొలిచినట్లయితే దాన్ని మనము పాదము పద్ధతి అని కూడా చెప్పుకోవడం జరిగింది. వృత్తాకార పద్ధతిలో కోణాలు మనకు ఎల్లప్పుడు 0 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మనము కోణాన్ని ఎప్పుడు కూడా ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే కొలవడం జరుగుతుంది. అదేవిధంగా పాదం పద్ధతిలో మనకు కోణాలు ఎప్పుడైనా సరే 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో రావడం జరుగుతుంది. ఇంకా వీటికి మనము పాదాలు అలాగే దిక్కులను కూడా కలపడం జరుగుతుంది. నార్త్ అని లేకపోతే సౌత్ అని, అలాగే ఈస్ట్ వెస్ట్, ఇలా రెండు దిక్కులను పాదాలను మనము కోణంతో జతపరిచి ఆ సరళ రేఖ యొక్క స్థానాన్ని గుర్తించుకోవచ్చు. అలా ఆ సరళ రేఖ యొక్క స్థానాన్ని మనము చెప్పడం జరుగుతుంది. ఇంకా రెడ్యూస్డ్ బేరింగ్స్ కూడా చెప్పుకున్నాం. వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాలను పాదం పద్ధతిలో మార్చుకోవడానికి చేసే పద్ధతి మనం రెడ్యూస్డ్ బేరింగ్ అని చెప్పుకున్నాం. ఇంకా ఫోర్ బేరింగ్ బ్యాక్ బేరింగ్స్ కూడా తెలుసుకున్నాం. ఏమనుకున్నాం, ఒక సరళ రేఖకు రెండు బిందువులు ఉంటాయని మనకు తెలుసు, మొదటి బిందువు చివరి బిందువు. మనము ఈ రెండు బిందువుల నుంచి కూడా మనం కోణాలను కొలుచుకోవాలి. అలా మొదటి బిందు నుంచి కోణం తీసుకున్నట్లయితే దాన్ని మనం ఫోర్ బేరింగ్ అని చెప్పుకుంటున్నాం, అలాగే రెండవ బిందు నుంచి కోణం తీసుకున్నట్లయితే దాన్ని మనం బ్యాక్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఫోర్ బేరింగ్ మరియు బ్యాక్ బేరింగ్ వీటి యొక్క కోణము ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ డిఫరెన్స్ ఉండాలి. అంటే ఫోర్ బేరింగ్కి మరియు బ్యాక్ బేరింగ్ మధ్య తేడా, కోణాల మధ్య ఉండే తేడా ఎల్లప్పుడూ కూడా 180 డిగ్రీస్ ఉండాలి. ఎందుకంటే మన అందరికి తెలిసిన విషయమే, ఒక సరళ రేఖ పైన ఉండే కోణము ఎప్పుడైనా సరే 180 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఫోర్ బేరింగ్ బ్యాక్ బేరింగ్ కోణాల మధ్య తేడా ఖచ్చితంగా 180 డిగ్రీస్ ఉండాలి. ఇప్పుడు మనము ఉదాహరణ ఉపయోగించుకుంటూ ఈ వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాలను పాదం పద్ధతిలోకి ఎలా మార్చుకోవాలి, లేదా పాదం పద్ధతిలో ఉన్న కోణాలను వృత్తాకార పద్ధతిలోకి ఎలా మార్చుకోవాలి, వాటితో పాటు ఇంకా ఒక సరళ రేఖ యొక్క ఫోర్ బేరింగ్ ఇచ్చినట్లయితే దాని యొక్క బ్యాక్ బేరింగ్ ఎలా కనుక్కోవాలి, లేదు ఒక సరళ రేఖ యొక్క బ్యాక్ బేరింగ్ ఇచ్చినట్లయితే దాని యొక్క
ఫోర్ బియరింగ్ ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. అలాగే మనము వృత్తాకార పద్ధతి నుంచి పాదం పద్ధతిలో బేరింగ్ మార్చుకోవాలంటే కొన్ని సూత్రాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ సూత్రాల పట్టిక మళ్ళీ ఒకసారి చూద్దాము. మనకు ఏమున్నాయి ఆ సూత్రాల పట్టికలో మనం ఏమని చెప్పుకున్నాం, ముందుగా వచ్చేసేది వృత్తాకార పద్ధతి, ఇంకా సూత్రం రెడ్యూస్డ్ బేరింగ్కి కావాల్సిన సూత్రం గురించి రాసుకున్నాము, ఇంకా దాని యొక్క పాదం అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుందో రాసుకున్నాం. ముందుగా మనము ఒకవేళ కోణము కనుక 0 నుంచి 90 డిగ్రీస్లో ఉన్నట్లయితే మనం ఏమనుకున్నాం, మనకు ఇచ్చిన వృత్తాకార పద్ధతిని యథావిధిగా రాసుకుంటాం, అంటే మనకు ఎంత కోణం మీద ఇచ్చాడో ఆ కోణాన్ని రాసుకుంటాం. కానీ దీనికి పాదం ఏమైనా ఉంటాం, నార్త్ ఈస్ట్ అని పెట్టుకుంటాం. అలాగే కోణము కనుక 90 నుంచి 180 డిగ్రీల మధ్యలో వస్తే ఏం చేస్తున్నాము, 180 డిగ్రీస్ మైనస్ మనకి ఇచ్చిన వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణం. ఇలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, రెడ్యూస్డ్ బేరింగ్లో కోణం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దీని యొక్క పాదం ఏంటిది, సౌత్ ఈస్ట్. అలాగే ఒకవేళ కోణాలు కనుక మనకు 180 డిగ్రీస్ నుంచి 270 డిగ్రీస్ మధ్యలో వస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకి ఇచ్చిన వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణం నుంచి 180 డిగ్రీస్ని తీసివేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు మనకు రెడ్యూస్డ్ బేరింగ్లోని కోణం తెలుసుకోవచ్చు. దీని యొక్క పాదం మనకి ఎంత ఏమనిచ్చుకుంటున్నాము, సౌత్ వెస్ట్. ఇంకా కోణము కనుక 270 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ మధ్యలో వచ్చినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 360 డిగ్రీస్ల నుంచి మనకి ఇచ్చిన వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాన్ని తీసివేయడం జరుగుతుంది. ఇందులో మనకు పాదం ఏమనుకున్నాము, నార్త్ వెస్ట్ అనుకున్నాము. ఈ పట్టికను ఆధారంగా తీసుకున్నాం, ఈ పట్టిక సహాయంతో మనము వృత్తాకార పద్ధతిలో కోణాన్ని పాదం పద్ధతిలోకి లేదా పాదం పద్ధతిలో కోణాలను వృత్తాకార పద్ధతిలోకి మార్చుకోవచ్చు. ఉదాహరణ చూసినట్లయితే ఇక మనం నేర్చుకున్నాము, క్రింద ఇచ్చిన బేరింగ్స్ను వృత్తాకార పద్ధతి నుంచి పాదం పద్ధతిలోకి మార్చాలని చెప్తున్నారు. సో ముందుగా మనకు ఒక కోణం ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, 75 డిగ్రీల 32 నిమిషాలు, అంటే 75 డిగ్రీస్ 32 మినిట్స్ అని ఒకటి ఉంది. సో ముందుగా మనం చూడాల్సింది మనకి ఇచ్చిన వాల్యూ ఏ రేంజ్లో వస్తుంది. ఏంటంటే మనం ఇంత పట్టికలు చూసాం కదా, 0 నుంచి 90 ఒకటి అనుకున్నాము, 90 to 180 ఒకటి అనుకున్నాము, 180 నుంచి 270 ఒకటి అనుకున్నాము, ఇంకా 270 నుంచి 360 ఒకటి అనుకున్నాము. ఈ 4 రేంజెస్ మనము తీసుకున్నాం. ఈ 4 రేట్లలో మనకి ఇచ్చిన కోణం వాల్యూ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి, అంటే ఏ స్లాబ్లో వస్తుంది. దాన్ని బట్టి ఆ రేంజ్కి ఉన్న సూత్రాన్ని మనం ఉపయోగించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఏముంది, 75 డిగ్రీస్ 32 మినిట్స్ అని ఇచ్చాము. ఈ కోణం మనకి ఎక్కడ వస్తుంది, మొదటి దానిలో వస్తుంది, 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఉన్న సూత్రం ఏంటిది, ఇచ్చిన కోణాన్ని యథావిధిగా రాసుకుంటాం, అంటే మనకి ఎంత ఇచ్చాడో అంతే రాసుకుంటాం, ఎంత, 75 డిగ్రీస్ 32 మినిట్స్ అని. దీనికి మనం ఏం చేస్తాము, పాదము యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో అంటే కోణాలు 0 నుంచి 90 డిగ్రీస్ వచ్చినప్పుడు మనం పాదం ఏం యాడ్ చేసుకుంటాం అనుకుందాం, నార్త్ ఈస్ట్. కాబట్టి 75 డిగ్రీస్ 32 మినిట్స్ అన్న వృత్తాకార పద్ధతి కోణాలని మనము రెడ్యూస్ బేరింగ్ మార్చుకున్నప్పుడు ఏమవుతుంది, నార్త్ 75 డిగ్రీస్ 32 మినిట్స్ ఈస్ట్ చెప్పుకుందాం. అదేవిధంగా రెండవ యుద్ధం ఇక్కడ ఇచ్చిన కోణం ఎంత, 123 డిగ్రీస్ 15 మినిట్స్ అని. సో ఈ 123 డిగ్రీస్ 15 మినిట్స్ అని మనకు ఎక్కడ వస్తుంది, 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మధ్యలో వస్తుంది. ఈ మధ్యలో మనకు వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాలు వచ్చినప్పుడు దానికి సూత్రం ఏమనుకున్నాం, 180 డిగ్రీస్ మైనస్ WCB అని చెప్పుకున్నాం. అంటే 180 డిగ్రీస్ నుంచి మనకి ఇచ్చిన వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాన్ని తీసివేసినట్లయితే మనకు రెడ్యూస్ బేరింగ్ వస్తుంది అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, మనం 180 డిగ్రీస్ మైనస్ 123 డిగ్రీస్ 15 మినిట్స్ చేద్దాం. సో మనం నార్మల్గా మీరు క్యాలిటీలో కనుక చేసినట్లయితే ఈ కోణాలు మనకు ఎప్పుడైనా తక్కువ చూపిస్తాయి, ఎందుకంటే మనకు 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 మినిట్స్ అని, 1 మినిట్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్ అని మనం చెప్పుకుంటాం. కానీ మనం క్యాలిక్యులేటర్లో కానీ మనము క్యాలిక్యులేటర్ని ఉపయోగించినట్లయితే అక్కడ 100 కోవడం జరుగుతుంది, అంటే మనకు 60 బదులు 100 అని తీసుకోవడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మనకు కోణాలు తప్పులు వస్తాయి. ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే అక్కడ దాని డిగ్రీస్లో పెట్టుకొని చేయాలి. అక్కడ మనము
కోణాలను చేస్తున్నప్పుడు డిగ్రీస్లో ఉంచుకొని చేయాలి, లేకపోతే మన చేతితో చేసిన చేసుకోవచ్చు. కానీ చూడకుండా నేరు క్యాలిక్యులేటర్లో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది తప్పు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇలా రాసుకుందాం 180 degrees 0 minutes, ఇంకా 123 degrees 15 minutes. ఇక్కడ ఈ పైన ఉన్న చిన్నగా ఉన్నది కాబట్టి ఇక్కడ 0 minutes ఉంది. ఈ 0 minutes నుంచి మనం 15 minutes అని తీసివేయాలి. కాబట్టి ఇక్కడ ఈ 180 degrees మనం మార్చి రాసుకోవడం జరుగుతుంది. ఎలాగా 179 degrees 60 minutes లాగా రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలుసు 1 degree = 60 minutes అని, అంటే 60 minutes అని రాసుకున్నాం అంటే ఆటోమేటిక్గా దాన్ని ఏం రాసుకోవచ్చు, 1 degree రాసుకోవచ్చు. ఇప్పుడు అదేమవుతుంది, 180 degrees అవుతుంది. అందుకని ఇలా రాసుకుందాం. ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తాము, 123 degrees 15 minutes ని సపరేట్ చేయాలి. ఇలా మనం ఇలా రాసుకున్నప్పుడు మనకు తీసివేతలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు తెలుసు కదా, 60 నుంచి 15 తీసిన మనకి ఎంత వస్తుంది, 45 నిమిషాలు రావడం జరుగుతుంది. 9 - 3 = 6, 7 - 2 = 5. ఇప్పుడు మన కోణం ఎంత వస్తుంది, 56 degrees 45 minutes. ఇలా కోణము ఈ 90 to 180 degrees మధ్య వచ్చినప్పుడు మనం పాదం ఏమనుకున్నాము, సౌత్ ఈస్ట్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ సౌత్ ఈస్ట్ అని రాసుకోవడం జరుగుతుంది. ఇలా మనము చేసుకోవడం జరగచ్చు, ఇలా చేయవచ్చు. ఇంకా మూడవ ప్రాబ్లం ఏమి ఇచ్చాము, 240 degrees - 37 degrees అనుకో. ఇప్పుడు ఈ కోణం మనకి ఎక్కడ వస్తుంది, 180 degrees నుంచి 270 degrees మధ్యలో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దానికి సూత్రం ఏమనుకున్నాం, ఇచ్చిన కోణం నుంచి అంటే వృత్తాకార పద్ధతిలో ఇచ్చిన కోణం నుంచి మనం ఏం చేస్తాము, 180 డిగ్రీస్ని తీసివేయడం జరుగుతుంది. కాబట్టి అలా చేసినప్పుడు మనకు అప్పుడు పాదం పద్ధతి లేకపోతే రెడ్యూస్డ్ బేరింగ్లో కోణం అనేది రావడం జరుగుతుంది. తీసివేసినట్లయితే మనం ఇక్కడ నేరుగా తీసివేయచ్చు. కాబట్టి మనకి ఏమొస్తుంది, 37 minutes 60 degrees. కాబట్టి మన కోణం ఎంత, 60 degrees 37 minutes. మనకు ఇప్పుడు పాదం ఏంటిది, సౌత్ వెస్ట్. కాబట్టి ఇక్కడ సౌత్ వెస్ట్ అని రాసుకోవడం జరుగుతుంది. చివరిగా 341 degrees 25 minutes అని చెప్పుకున్నాం. ఇది ఎక్కడ వస్తుంది మనకు, 270 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో వస్తుంది. దీనికి సూత్రం ఏముంది, 360 డిగ్రీస్ - ఇచ్చిన వృత్తాకార పద్ధతి కోణం. అంటే ఇక్కడ 180 డిగ్రీస్ చేస్తున్నాం కదా, అలాగే ఇక్కడ 360 డిగ్రీస్ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు తీసేసినట్లయితే 360 - ఎంత ఇచ్చిన కోణం, 341 డిగ్రీస్ 25 మినిట్స్. కాబట్టి మనం తీసివేయడం రాసుకుందాము. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంతకుముందు లాగానే ఇక్కడ 0 మినిట్స్ ఉంది. మనం దీన్ని తీసివేయడం కదా, కాబట్టి దీన్ని ఎలా మార్చుకుంటాం మనం, ఇప్పుడు 359 డిగ్రీస్ 60 మినిట్స్ అని రాసుకొని ఇప్పుడు తీసివేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు అంటే మనకు ఇలా మార్చుకోవడం వల్ల తీసివేతలో ఎలాంటి తప్పు అనేవి జరగకుండా మనకు ఆన్సర్ ఎగ్జాక్ట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు 60 - 25 అంటే ఎందుకు రాస్తాము, 35 వస్తుంది. అలాగే 9 - 10 = 8, 5 - 4 = 1 = 0. కాబట్టి మన కోణం ఎంత, 18 degrees 35 minutes. ఇప్పుడు కోణం కనుక మనకు 270 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ మధ్యలో వస్తే మనం ఏమనుకున్నాం, పాదము నార్త్ వెస్ట్. ఇలా మనము వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాలను రెడ్యూస్డ్ బేరింగ్లోకి లేదా పాదం పద్ధతిలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇంతసేపు మనం ఏం చేశాము, వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాలను పాదం పద్ధతిలోకి మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏం తెలుసుకుందాము అంటే, పాదం పద్ధతిలో కనుక కోణాలు ఇచ్చినట్లయితే దాన్ని వృత్తాకార పద్ధతిలోకి ఎలా మార్చుకోవాలి, దీనికి కూడా మనము ఇంతకుముందు ఉపయోగించుకున్న పట్టికనే వాడుకోవడం జరుగుతుంది. అంటే మనం ఇంతకు పట్టిక రాసుకున్నాం కదా, వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాలు కనుక ఇచ్చినట్లయితే రెడ్యూస్డ్ బేరింగ్ లేదంటే పాదం పద్ధతిలోకి ఎలా మార్చుకున్న పట్టికలు మనకు సూత్రాలు ఉన్నాయి. సేమ్ అదే సూత్రాన్ని ఉపయోగించుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, పాదం పద్ధతిలో ఇచ్చిన కోణాలను వృత్తాకార పద్ధతిలోకి మార్చుకోవడం జరుగుతుంది. ముందుగా మనం మొదటి చూసినట్లయితే ఇక్కడ ఏముంది, నార్త్
36 డిగ్రీస్ 16 మినిట్స్ ఈస్ట్ అని ఇచ్చుకున్నాం. అంటే ఇక్కడ ఈ సరళరేఖ ఏ పాదంలో ఉన్నట్టు అర్థము, మొదటి పాదంలో ఉన్నట్టు. అంటే ఈ సరళరేఖ ఏ రేంజ్లో ఉంది, 0 నుంచి 90 డిగ్రీస్ రేంజ్లో ఉంది. ఈ 0 నుంచి 90 డిగ్రీస్ రేంజ్లో ఉన్నప్పుడు మనం చూస్తే ఏముంది, వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాన్ని మనం పాదం పద్ధతిలో యాజ్టీజ్గా రాసుకొని దానికి పక్కన పాదాలు రాసుకుంటాం అనుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఆ పాదాలను కనుక తీసివేసినట్లయితే మనకు పాదం పద్ధతిలో ఉన్న కోణాన్ని వృత్తాకార పద్ధతిలో రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు ఈ బేరింగ్ని పాదం పద్ధతి నుంచి వృత్తాకార పద్ధతిలోకి మార్చుకున్నప్పుడు మన కోణం ఎంత వస్తుంది, 36 డిగ్రీస్ 16 మినిట్స్ వస్తుంది. ఇంకా ఇప్పుడు రెండో చేసినట్లయితే ఏముంది, సౌత్ 28 డిగ్రీస్ 15 మినిట్స్ ఈస్ట్ అని చెప్పుకుంటున్నాం. సౌత్ 28 డిగ్రీస్ 15 మినిట్స్ ఈస్ట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సరళరేఖ ఏ రేంజ్లో ఉన్నట్టు, అంటే ఈ సరళరేఖ కోణాన్ని చేస్తుంది కదా, ఆ కోణం మనకి ఎంత, సౌత్ 28 డిగ్రీస్ 15 మినిట్స్ ఈస్ట్. అంటే మనం ఆ పట్టికను ఆధారంగా చేసుకొని దీని యొక్క రేంజ్ తెలుసుకున్నాం. అంటే ముందుగా ఇది ఏ రేంజ్లో వస్తుంది, అంటే కోణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు, 90 నుంచి 180 డిగ్రీల మధ్యలో ఉంటుంది. అంతే కదా, ఈ 90 నుంచి 180 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు మనకు సూత్రం ఏముంది, సూత్రం ఏముంది మనకు, రెడ్యూస్డ్ బియరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ మైనస్ వృత్తాకార పద్ధతి అనుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, వృత్తాకార పద్ధతి కావాలి. అంటే ఏం చేస్తాం మనం, డబ్ల్యూసిఈ బి ఇస్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ మైనస్ రెడ్యూస్డ్ బియరింగ్. ఇలా చేసినప్పుడు మనకు పాదం పద్ధతి నుంచి వృత్తాకార పద్ధతిలో కోణాలను తెలుసుకోవచ్చు. ఏమని చూసినట్లయితే 180 డిగ్రీస్ మైనస్ 28 డిగ్రీస్ 15 మినిట్స్. ఇంతకుముందు లాగా మనకు ఈ 15 అనేది ఇక్కడ 0 0 ఉంటుంది, కాబట్టి మనం ఏం చేస్తాం దాన్ని 179 డిగ్రీస్ 60 మినిట్స్ లాగా రాసుకుంటాం. దాని నుంచి మనం ఏం తీసివేస్తాము, 28 డిగ్రీస్ 15 మినిట్స్ తీసివేస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, ఇది 45 మినిట్స్ 151. అంటే కోణం ఎంత, 151 డిగ్రీస్ 45 మినిట్స్. ఇలా మనము మార్చుకోవచ్చు. ఇంకా మూడో చూసినట్లయితే, సౌత్ 40 డిగ్రీస్ 37 మినిట్స్ వెస్ట్ అని ఇచ్చుకున్నాం. సౌత్ 45 డిగ్రీస్ 37 మినిట్స్ వెస్ట్. అంటే ఇది ఈ సరళరేఖ ఏ పాదంలో ఉన్నట్టు మనకు, సౌత్ వెస్ట్ పాదంలో వస్తుంది. సౌత్ వెస్ట్ పాదంలో వస్తుంది అంటే అక్కడ కోణాల రేంజ్ ఎంత, 180 డిగ్రీస్ నుంచి 270 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది కోణం. మనం ఇక్కడ వాడుకునే సూత్రం ఏంటిది, రెడ్యూస్డ్ బియరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ సర్కిల్ బియరింగ్ మైనస్ 180 డిగ్రీస్. అంటే మనకు హోల్ సర్కిల్ బియరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, రెడ్యూస్డ్ బియరింగ్ ప్లస్ 180 డిగ్రీస్. అంటే ఏం చేయాలి, ఇచ్చిన కోణాలకు మనము 180 డిగ్రీస్ యాడ్ చేసినప్పుడు మనకు పాదం పద్ధతిలో నుంచి వృత్తాకార పద్ధతి 40 డిగ్రీస్ 37 మినిట్స్ ఇచ్చింది. దీనికి ఏం చేస్తాం మనం, 180 డిగ్రీస్ యాడ్ చేస్తాం. అంటే మన కోణం ఎంత వస్తుంది, 220 డిగ్రీస్ 37 మినిట్స్. ఇక చివరిగా మనకి ఏముంది, నార్త్ 31 డిగ్రీస్ 25 మినిట్స్ వెస్ట్ అని ఇచ్చుకున్నాం. అంటే ఇక్కడ దీని యొక్క పాదం ఏంటిది, నార్త్ వెస్ట్. ఈ పాదంలో మనకు కోణాల రేంజ్ ఎక్కడ నుంచి ఎక్కడ కనుగొన్నాము, 270 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనము రెడ్యూస్డ్ బియరింగ్ వాడిన సూత్రం ఏముంది, రెడ్యూస్డ్ బియరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ మైనస్ హోల్ సర్కిల్ బియరింగ్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకు హోల్ సర్కిల్ బియరింగ్ ఈక్వల్స్ టు ఏమని వస్తుంది సూత్రం, అప్పుడు 360 డిగ్రీస్ మైనస్ రెడ్యూస్డ్ బియరింగ్ లేదా క్వాడ్రంట్ బియరింగ్ కదా. ఇప్పుడు తీసేసినట్లయితే 360 డిగ్రీస్ మైనస్ ఇచ్చిన కోణం ఎంత, 31 డిగ్రీస్ 25 మినిట్స్. ఇక్కడ 360 డిగ్రీస్ నుంచి మనం తీసివేయాలంటే ఏం చేసుకోవాలి, దీన్ని మార్చుకోవాలి. ఎలా రాసుకుంటాము, ఇక్కడ మనము 360 డిగ్రీస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాము, 359 డిగ్రీస్ 60 మినిట్స్ మైనస్ 31 డిగ్రీస్ 25 మినిట్స్. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఇదేమో 35 వస్తుంది. నెక్స్ట్ 9 మైనస్ 1 8, 5 మైనస్ 3 2, 3. అంటే కోణం ఎంత,
28 degrees 35 minutes. ఈ విధంగా మనము వృత్తాకార పద్ధతిలో కోణాన్ని పాదం పద్ధతిలోకి లేకపోతే పాదం పద్ధతిలో ఉన్న కోణాలను వృత్తాకార పద్ధతిలోకి మార్చుకోవచ్చు. తర్వాత మనము ఫోర్ బేరింగ్ బ్యాక్ బేరింగ్ గురించి చూద్దాం. అంటే ఒకవేళ కోణాలు కనుక ఒక సరళరేఖ యొక్క ఫోర్ బేరింగ్ వాల్యూ ఇస్తే ఆ సరళరేఖ యొక్క బ్యాక్ బేరింగ్ని ఎలా కనుక్కోవాలి, లేకపోతే ఒక సరళరేఖ యొక్క బ్యాక్ బేరింగ్ ఇచ్చినట్లయితే ఆ సరళరేఖ యొక్క ఫోర్ బేరింగ్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఇందులో మనము వృత్తాకార పద్ధతిలో అలాగే పాదం పద్ధతిలో చేద్దాం. అంటే కోణాల కనుక మనకు వృత్తాకార పద్ధతిలో ఇచ్చినట్లయితే ఎలా కనుక్కోవచ్చు, అలాగే కోణాలు కనుక మనకు పాదం పద్ధతిలో ఇస్తే దీనికన్నా ముందు మనకేమనుకున్నాము, బ్యాక్ బేరింగ్కి అలాగే ఫోర్ బేరింగ్కి మధ్య తేడా ఎంత అనుకున్నాం, 180 degrees అనుకున్నాం. ఇక్కడ మనం సూత్రం ఏమిచ్చుకోవచ్చు అంటే బ్యాక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ 180 degrees అని చెప్పినాం. అంటే ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మనము బ్యాక్ బేరింగ్ ఇస్తే ఫోర్ బేరింగ్, లేకపోతే ఫోర్ బేరింగ్ ఇస్తే బ్యాక్ బేరింగ్ కనుగొనవచ్చు. ఇక్కడ మనకు 180 degrees ప్లస్ ఆర్ మైనస్ అనుకున్నాం. అంటే ప్లస్ వాడుకోవచ్చు మైనస్ వాడుకోవచ్చు. ప్లస్ ఎప్పుడు తీసుకుంటాము అంటే ఒకవేళ మనకి ఇచ్చిన బేరింగ్ వాల్యూ అనేది 180 degrees కన్నా తక్కువగా ఉంటే ప్లస్ తీసుకుంటాం. అంటే ఫోర్ బేరింగ్ వాల్యూ మనకి ఇచ్చాడు అనుకోండి, దాని యొక్క వాల్యూ మనకు 180 degrees కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మనము దాన్ని ఏం చేస్తాం, ప్లస్ 180 degrees చేస్తాం. అలాగే ఒకవేళ ఫోర్ బేరింగ్ వాల్యూ అనేది మనకు 180 degrees కన్నా ఎక్కువ ఇచ్చినట్లయితే దానికి మనము -180 అని చేయడం. బేరింగ్ వాల్యూ అనేది 180 degrees కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మనము -180 degrees అని చేస్తాము. అలాగే బేరింగ్ వాల్యూ అనేది 180 degrees కన్నా తక్కువ ఉన్నట్లయితే ప్లస్ 180 degrees చేయడం జరుగుతుంది. ఫోర్ బేరింగ్ వాల్యూ కావచ్చు, బ్యాక్ బేరింగ్ కావచ్చు. ఇది ఇక్కడ వృత్తాకార పద్ధతిలో కోణాలు ఇచ్చినప్పుడు. అదే ఒకవేళ మనకు బేరింగ్ వాల్యూస్ని పాదం పద్ధతిలో ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం ధ్రువాలను మార్చుకోవాలి. అంటే మన ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము, తూర్పు దిక్కు పడమర దిక్కు. ఓకే, మనకు ఉత్తర ధ్రువం ఇచ్చారనుకోండి, అక్కడ దక్షిణ ధ్రువం రాసుకుంటాం. తూర్పు దిక్కు ఇస్తే పడమర దిక్కు రాసుకుంటాం. దక్షిణ ధ్రువం ఇచ్చారనుకోండి, ఉత్తర ధ్రువం రాసుకుంటాం. పడమర దిక్కు ఇస్తే తూర్పు దిక్కు రాసుకోవడం జరుగుతుంది. ఇలా వీటిని మార్చడం వల్ల మనకు అక్కడ సరళరేఖ యొక్క ఫోర్ బేరింగ్ వాల్యూ లేకపోతే బ్యాక్ బేరింగ్ వాల్యూ అనేది తెలుసుకోవచ్చు. ఏమైనా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఏమని ఇచ్చుకున్నాము, క్రింద ఇచ్చిన ఫోర్ బేరింగ్ల యొక్క బ్యాక్ బేరింగ్ తెలుసుకోండి అని, క్రింద ఇచ్చిన ఫోర్ బేరింగ్ల యొక్క బ్యాక్ బేరింగ్ రాయండి అని. సో ఇక్కడ ముందు మనం ఇక్కడ మనకున్న సూత్రం ఏంటి, ఇచ్చిన కోణము 180 degrees కన్నా ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, తక్కువగా ఉంటే ఏం చేయాలి, ప్లస్ 180, ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, -180. ఇక్కడ చూడండి, ఇక మనకు మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అంటే 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం. మొదటి 2 ఏమున్నాయి, 180 degrees కన్నా తక్కువగా ఉన్నాయి. చివరి 2 ఏమున్నాయి, 180 degrees కన్నా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏముంది, ఈ 2 వచ్చేసి మనకు పాదం పద్ధతిలో ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు కోణం మన కింద 180 degrees కన్నా తక్కువగా ఉంది కాబట్టి మనకు సూత్రం ఏంటిది, దీనికి 180 degrees యాడ్ చేయాలి. యాడ్ చేసిన మనకి ఏమొస్తుంది, మినిట్స్ ఆసీజీగా రాసుకుంటాం, 75 ప్లస్ 180 వేస్తున్నాం. 180 ప్లస్ 75 ఎంత, 255. అలాగే ఇక్కడ చూడండి, ఈ కోణం కూడా మనం 180 కన్నా తక్కువ కనుక మనం ఏం చేస్తాం, ప్లస్ 180 degrees. మినిట్స్లో ఎలాంటి చేంజెస్ లేవు కాబట్టి డైరెక్ట్గా మినిట్స్ రాసుకుంటాం. ప్లస్ ఏమవుతుంది, 3 8 ప్లస్ 2 10, 303 degrees, 15 మినిట్స్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ ఇచ్చిన కోణం మనకు 180 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాం, -180 degrees చేస్తాం. అంటే 240 degrees 37 మినిట్స్ -180 degrees. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, యాక్చువల్ చేస్తున్నప్పుడు 37 మినిట్స్, ఇక్కడ 60 డిగ్రీస్. ఎందుకు, 240 మైనస్ 180 ఎంత, 60 డిగ్రీస్ కాబట్టి 60 డిగ్రీస్ 37 మినిట్స్. అలాగే ఈ కోణం కూడా మనకి ఎంత ఉంది, 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది కనుక మనం ఏం చేస్తాం, -180 డిగ్రీస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము త్రీ ఫార్టీ వన్ డిగ్రీస్
25 మినిట్స్ కాబట్టి మినిట్స్ ఎలాంటి మార్పులు లేకుండా యాజ్గా 25 మినిట్స్ అని రాసుకుంటాము. 341 డిగ్రీస్ మైనస్ 180 అంటే ఎంత వస్తుంది? 1 మైనస్ 0 1 ఇది 214 ఇది ఎంత వస్తుంది? 6 1 అంటే మనకి ఎంత వస్తుంది కోణం? 161 డిగ్రీస్ 25 మినిట్స్. ఇప్పుడు మనం ఇక్కడ పాదం పద్ధతిలో ఇచ్చాడు. మనం ఏమనుకున్నాం? పాదం పద్ధతిలో ఇచ్చినప్పుడు ధ్రువాలను మార్చుకోవాలి, అలాగే దిక్కులను మార్చుకోవాలి అనుకున్నాం. ఇవ్వండి నార్త్ అని ఇచ్చారు కాబట్టి మనం బ్యాక్ బేరింగ్ కావాలంటే ఏం చేస్తాము? సౌత్ అని రాసుకుంటాం, కోణాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈస్టర్న్ ఇచ్చాడు అంటే తూర్పు ఇచ్చాడు. మనం ఏం చేయాలి? పడమర రాసుకుంటాం. ఇక్కడ సౌత్ అని ఇచ్చాడు కాబట్టి ఏమని రాసుకుంటాం? నార్త్. అండ్ ఇచ్చాడు కోణం 25 డిగ్రీస్ 32 మినిట్స్. వెస్ట్ కాబట్టి ఏం రాసుకుంటాం? ఈస్ట్. ఇలా మనము పాదం పద్ధతిలో ఇచ్చిన, ఉత్తరాకార పద్ధతిలో ఇచ్చిన ఫోర్ బేరింగ్ వ్యాలీ నుంచి బ్యాక్ బేరింగ్ వ్యాలీని తెలుసుకోవచ్చు. ఇంతకు మనం చెప్పుకున్నాం, కోణము కనుక 180 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే మనము బ్యాక్ బేరింగ్ కోసం లేదా ఫోర్ బేరింగ్ కోసం ఇచ్చిన కోణానికి ఏం చేస్తాము? ప్లస్ 180 డిగ్రీస్ చేస్తామని తెలుసుకున్నాం. ఇంకా ఒకవేళ మనం ఇచ్చిన కోణము కనుక 180 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మనం అక్కడ ఏం చేస్తున్నాము? 180 డిగ్రీస్ని తీసివేయడం జరుగుతుంది. అలా మనము బ్యాక్ బేరింగ్ నుంచి ఫోర్ బేరింగ్ లేకపోతే ఫోర్ బేరింగ్ నుంచి బ్యాక్ బేరింగ్ తెలుసుకోవచ్చు అనుకున్నాం. అదే ఒకవేళ మనకు పాదం పద్ధతిలో కనుక బేరింగ్ కలిసి ఇచ్చినట్లయితే మనం ఏం చేసాము? ధ్రువాలను మార్చుకోవడం వల్ల అంటే ఉత్తర ధ్రువం ఇస్తే దక్షిణ ధ్రువము, పడమర వేస్తే తూర్పు, నార్త్ సౌత్ మధ్య మార్చుకోవడం జరుగుతుంది. నార్త్ని సౌత్ లాగా, సౌత్ని నార్త్ లాగా, లేకపోతే ఈస్ట్ని వెస్ట్ లాగా, వెస్ట్ని ఈస్ట్ లాగా మార్చుకోవడం జరుగుతుంది. ఇలా మార్చుకోవడం ద్వారా మనకు పాదం పద్ధతిలో ఇచ్చిన కోణాలను వృత్తాకార పద్ధతిలో రాసుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఫోర్ బేరింగ్ నుంచి బ్యాక్ బేరింగ్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటిది? బ్యాక్ బేరింగ్ నుంచి ఫోర్ బేరింగ్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు 38 డిగ్రీస్ 14 మినిట్స్ అన్నాడు. ఇది ఈ 142 డిగ్రీస్ 15 మినిట్స్, ఇవి రెండు కూడా 180 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం? ప్లస్ 180 డిగ్రీస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ 208 డిగ్రీస్ 37 మినిట్స్, 311 డిగ్రీస్ 25 మినిట్స్ ఏముంది? 180 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తాము? మైనస్ 180 డిగ్రీస్ చేయడం జరుగుతుంది. చేసినంత మనకి ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? 180 డిగ్రీస్ ప్లస్ 38 డిగ్రీస్ 14 మినిట్స్, మనకి ఏమొస్తుంది? 14 మినిట్స్ యాజ్గా రాసుకుందాం. ఇంకా టూ 18 డిగ్రీస్ 14 మినిట్స్ అనుకున్నాం. ఇక 15 మినిట్స్ యాజ్గా రాసుకుందాం. ఇంకా 2 3 22 డిగ్రీస్ 15 మినిట్స్. ఇక మనకి ఏమన్నాం? మైనస్ చేస్తున్నాం కాబట్టి కోణాల్లో అంటే సెకండ్స్లో కానీ మినిట్స్లో కానీ ఎలాంటి మార్పు లేదు. అక్కడ కూడా యాజ్గా రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 208 మైనస్ 180 28 డిగ్రీస్ 37 మినిట్స్. ఇంకా 311 డిగ్రీస్ 25 మినిట్స్ మైనస్ 180 డిగ్రీస్. మినిట్స్ వెళ్ళని మార్పు లేక డైరెక్ట్ యాజ్ రాసుకుంటాం. 311లోకి వెళ్ళి 180 సపరేట్ చేయడం జరుగుతుంది. 131 డిగ్రీస్ 25 మినిట్స్. ఇంకా మనకు ఏమని పాదం పద్ధతిలో చెడుగా ఏమనుకున్నాం? ధ్రువాన్ని మార్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ సౌత్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తాం? నార్త్ అని రాసుకుంటాం. ఇచ్చిన కోణం ఎంత? 35 డిగ్రీస్ 32 మినిట్స్. ఈస్ట్ కాబట్టి వెస్ట్, అలాగే ఇక నార్త్ ఇచ్చారు కాబట్టి సౌత్, 45 డిగ్రీస్ 12 మినిట్స్ ఈస్ట్. ఇలా మనము వృత్తాకార పద్ధతిలో నుంచి పాదం పద్ధతిలోకి, లేదా పాదం పద్ధతిలో నుంచి వృత్తాకార పద్ధతిలోకి, ఇంకా ఫోర్ బేరింగ్ ఇస్తే బ్యాక్ బేరింగ్, బ్యాక్ బేరింగ్ ఇస్తే ఫోర్ బేరింగ్ వాల్యూస్ని